जवाहर नगर लो कल्ती मध्यम तागी मुगुर मृति दुकानम यदिट बंदवुल आंदोलन निप्पुल कोलिमिला मारन राष्ट्रम वड़देबकु गाल्लो कलुस्तुन प्राणालु राजुकुंटुन कंडलेरु जल विवादम अधिकारला तीरुपै नेल्लूरु नेतला आग्रहम आईपीएल नु शासिस्तुन्न माफिया वेल कोट्ल रूपायल्लो बेट्टिंग दंदा रोहिणी कार्त एंडलकु रोळ्ळु कूडा पगुलुतायंटारु अयिते रोहिणी कार्तक मुंदे राष्ट्रम अग्निगुंडंगा मारिंदि भानुडु निप्पुल वर्षं कुरिपिस्तुन्नाडु राष्ट्रंलो अनेक चोट्ल 44 नुंचि 45 डिग्रील उष्णोग्रतलु नमोदवुतुन्नायि दींतो जनं अल्लाडिपोतुन्नारु निन्न ओक रोजे 57 मंदि चनिपोयारंटे वडदेब्ब एंत तीव्रंगा उंदो अर्थं चेसुकोवच्चु कल्ती मध्य मरो मुग्गुर्नी बलतीसुकुंदी रंगारेड्डी जिल्ला सामीर्पेट मंडलं परिधिलोनी जवाहर नगर लो कल्ती सारा तागी इद्दरु चनिपोयारु मरो इद्दरि परिस्थिति विषमंगा उंदी तक्कुव रेटुकु वस्तुंदन्न आस्तितो सारा तागिन व्यक्तुलु अस्वस्थतकु गुरय्यारु परिस्थिति विषमिंचडंतो बंधुवुलु आस्पत्रिकि तरलिंचेलोगानే ముగ్గురి ప్రాణాలు పోయాయి మృతదేహాలతో బంధువులు మద్యం దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు బియ్యం తీసుకుంటారు కూరగాయలు తీసుకుంటారు బకెట్లు బట్టలు నానబెట్టిన బాకీలు కూడా పడేసి తీసుకొచ్చి జనం కూడా వాళ్ళు తీసుకొని ఇస్తుంటారు బియ్యం గాని చింతపండు కందిపప్పులు కొనుకొస్తారు కందిపప్పులు ఏది ఉండకుంటా తీసుకొచ్చి జనం వాళ్ళు పాకెట్ తీసుకొని పోసుకుంటారు రేషన్ షాపులో తెచ్చి తీసుకుని ఆ తీసుకొని చేస్తారా మళ్ళీ ఏమన్నా అడిగితే భార్యలతో గొడవ కొట్టడం నైట్ కూడా గొడవ అయింది వాళ్ళ ఇంట్లో అట్లా అవుతది వీళ్ళంట ప్రతి ఒక్క ఇంట్లో ఇదే గొడవ मरे उल्ल पनको उपर पनको पोचे सर की भर्त चेयड़ काक मल इंट भार्य अम्मतर అనంతపురం జిల్లాలో యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదమవుతోంది కర్మాగారం ఏర్పాటు చేస్తే ప్రజలు భయంకర రోగాల బారిన పడే ప్రమాదం ఉందని రాజకీయ పార్టీలు రైతులతో కలిసి ఉద్యమానికి నడుం బిగించాయి యురేనియం శుద్ధి కర్మాగారం వద్దంటూ దీక్షలు చేపట్టారు వత్తువత్తు యురేనియం దానికన్నా ఊరే నయం అంటూ బ్యానర్ పై స్లోగన్లతో నంబూల పూలకుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట యురేనియం శుద్ధి కర్మాగారాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు అనంతపురం వాసులు యురేనియం యుద్ధానికి తెరతీస్తున్న ప్రాంతం ఇది అనంతపురం జిల్లా ఎన్పికుంట మండలం పెడబల్లి గ్రామ సమీపంలోని సర్వే నంబర్ 539 లో 5000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఇందులో 1500 ఎకరాల విస్తీర్ణంలో యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శాస్త్రవేత్తల బృందంతో ఈ కొండగుట్టల ప్రాంతంలో సర్వే నిర్వహించింది పడమర వైపున ఉన్నటువంటి కొంత భాగాన్ని 1500 ఎకరాలు కావాలని చెప్పి గత నవంబర్లో ప్రాజెక్ట్ డైరెక్టర్ సత్యనారాయణ సార్తో పాటు ఒక సైంటిస్ట్ బృందం ఒకటి ఆ ప్రదేశాన్ని పరిశీలించి వెళ్ళారు ఈ ప్రాంతంలో పంటలు సరిగ్గా పండక కరువుతో అల్లాడుతున్న రైతన్నకు ఇప్పుడు యురేనియం ప్లాంట్ ఏర్పాటు చేస్తే రైతన్న మరింత కృంగిపోయే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు
క్యాన్సర్ తో బాధపడే పరిస్థితులు ఉంటాయని చెప్పేసి అది కూడా దూర ప్రాంతాల్లో ఉంటేనే అంత రేడియేషన్ గురయ్యే ప్రమాదం ఉంటే ఇక్కడే తెచ్చిపెడితే ఇంకెంత స్థాయిలో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అదే విధంగా పంటల గురించి కూడా ఒక అవగాహన ఉంది ప్రత్యేకించి వేరుశనగ పంట మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులు పంటలు లేనటువంటి పరిస్థితి వస్తారు ఒకవేళ పంటలు ఏదైనా వేసుకున్నా కూడా బావుల కింద ఎక్కడైనా లేదు వర్షం పడినప్పుడు పంటలు వేసుకున్నా కూడా ఆ పంటలు కూడా అమ్ముకోలేనటువంటి పరిస్థితులు వచ్చే తలెత్తే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ అడ్డుకుంటాను యురేనియం శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తే కలిగే ప్రయోజనాలు ఎదురయ్యే అనర్థాల గురించి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది నెల్లూరు చిత్తూరు జిల్లాల మధ్య జల వివాదం రాజుకుంటోంది కండలేరు జలాశయం నుంచి 6.63 టీఎంసీల నీటిని తిరుపతికి తరలించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై నెల్లూరు నేతలు మండిపడుతున్నారు అధికార దర్పంతో జిల్లా వాసులకు అన్యాయం చేయాలని చూస్తే నీటి యుద్ధం తప్పదని హెచ్చరిస్తున్నారు కండలేరు జలాశయం తమిళ తంబీల దాహార్తి తీర్చడంతో పాటు నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న మహోన్నత ఉద్దేశంతో 1985 లో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు బచావత్ ట్రిబ్యునల్ ఒప్పందం ప్రకారం కర్ణాటక మహారాష్ట్రాల నుంచి 10 టీఎంసీల కృష్ణా జలాలను సోమశిల డ్యాంకు విడుదల చేయాలి ఆ నీటితో పాటు ఆంధ్ర ప్రాంతానికి చెందిన మరో 5 టీఎంసీలను కలిపి ఏడాదికి 15 టీఎంసీలను కండలేరు జలాశయం ద్వారా తమిళనాడులోని పూండి రిజర్వాయర్కు సరఫరా చేయాలి అయితే 7 ఏళ్ల నుంచి ఇప్పటికి 20 దఫాలుగా చెన్నైకి నీటిని విడుదల చేసిన కృష్ణా జలాలు వచ్చిన దాఖలాలు లేవు వర్షాకాలంలో సోమశిల డ్యాంకు చేరే ఫ్లడ్ ఫ్లో వాటర్ని కండలేరుకు తరలించి తమిళవాసుల దాహార్తి తీరుస్తున్నారు బ్రాంచ్ కెనాల్స్ పూర్తి కాకపోవడంతో రైతులకు తెలుగు గంగ నీరు అందని ద్రాక్షగానే మిగిలిపోయాయి చెన్నైకు నీటిని విడుదల చేసిన ప్రతిసారి తిరుపతి తిరుమల వాసుల దాహార్తి తీర్చేందుకు కేపీ కెనాల్ నుంచి నీటిని తీసుకుంటున్నారు తాజాగా మరో 6.63 టీఎంసీల నీటిని కండలేరు నుంచి పంపింగ్ ద్వారా చిత్తూరు జిల్లాకు తరలించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుండడం వివాదాస్పదంగా మారింది జిల్లా వాసుల హక్కులను కాలరాసి అధికార దర్పంతో నీటిని తీసుకెళ్లాలని చూస్తే ప్రతిఘటన తప్పదని ప్రతిపక్ష పార్టీలు హెచ్చరిస్తున్నాయి ఇంటర్స్టేట్ ఒప్పందం ప్రకారం కర్ణాటక 5 టీఎంసీలు మహారాష్ట్ర 5 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ 5 టీఎంసీలు 15 టీఎంసీలు తమిళనాడు త్రాగునీటికి నీరు ఇవ్వాలని ఉంది కండలేరు రిజర్వాయర్ పెట్టింది తెలుగుగంగ పథకం అంతర్భాగం ఇష్టానుసారం చిత్తూరు జిల్లాకి 6.3 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ నుంచి తీసుకుపోయే హక్కు ఎవరిచ్చినారు అంటున్నా నేను ఇది చిన్న విషయం చాలా తప్పుది దీన్ని అసలు సెకండ్ పొజిషన్లో ఉన్న క్యాబినెట్లో ఆనం రామ్ నారాయణ ఎట్టు ఒప్పుకుంటున్నాడు ఇక్కడ ఉండే ఎంపీలు ఎట్టు ఒప్పుకుంటున్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఇది అన్యాయం దీన్ని సహించే ప్రసక్తి లేదు చిత్తూరు జిల్లా వాసుల దాహార్తి తీర్చే విషయంలో తమకెలాంటి అభ్యంతరాలు లేవంటున్నారు బీజేపీ నేతలు కృష్ణా జలాలను కండలేరు తీసుకొచ్చిన తర్వాతే పంపింగ్ ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని లేదంటే ప్రత్యక్ష పోరు తప్పదంటున్నారు 15 టీఎంసీల చెన్నై జలాలు మాకు ఇవ్వాలి చిత్తూరుకి 6 టీఎంసీల నీరు కావాలంటే 6 టీఎంసీలు కూడా కలిపి అదనంగా 21.5 టీఎంసీల నీటిని కండలేరుకు మళ్ళీ ఇచ్చండి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంతేగాని ఆ విధంగా కాకుండా అధికారం ఉంది కదా అని చెప్పి తీసుకెళ్తే మాత్రం మేము చూస్తూ ఊరుకము డైరెక్ట్గా ప్రత్యక్ష పోరాటాలకు కూడా మేము సిద్ధమని చెప్పి ప్రకటిస్తూ ఉన్నాం అయితే తిరుమల తిరుపతికి ఇస్తున్న నీటితో పాటు అదనంగా మరో 2.75 టీఎంసీలను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెబుతున్నారు కండలేరులో నీటి లభ్యత సాధ్యాసాధ్యాలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపామంటున్నారు కండలేరు నుంచి మొత్తము 6.25 టీఎంసీకి వాళ్ళు అడిగారు దానిలో ఆల్రెడీ మనం కాళహస్తికి తిరుపతికి పంపిస్తున్నాం ఇంకా అడిషనల్గా ఇంకొక 2.38 టీఎంసీ అడిగారు దాన్ని మేము కండలేరులో నీటి లభ్యత ఎంత ఉంది ఏమైనా వివరాలని పంపించాము అది గవర్నమెంట్ ఏం డిసిషన్ తీసుకుంటారో తెలియదు జలదోపిడీకి పాల్పడితే ఊరుకోమంటూ ప్రతిపక్షాలు చెప్తున్నా అభ్యంతరాలతో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేక మొండిగా ముందుకు సాగుతుందో వేచి చూడాల్సిందే కళంకిత మంత్రుల వివాదం రోజురోజుకు ముదురుతోంది అందరి చేత వెంటనే రాజీనామా చేయించాలని టీడీపీ ఆందోళనను తీవ్రతరం చేస్తుంటే అసలు కళంకితులన్న పదమే వాడొద్దంటూ ఎదురుదాడికి దిగుతున్నారు అమాత్యులు కృష్ణా జిల్లాలో మంత్రి పార్థసారథికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించబోయిన మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ అరెస్ట్ అయ్యారు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులకు వ్యతిరేకంగా టీడీపీ ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేసింది వాళ్లందరినీ కేబినెట్ నుంచి తప్పించాల్సిందేనంటూ ఆయా మంత్రుల సొంత జిల్లాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తోంది ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా ఉయ్యూరులో మంత్రి పార్థసారథి దిష్టిబొమ్మ దహనం చేయడానికి ప్రయత్నించారు మాజీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఈ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు పోలీసులు
దీంతో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. దిష్టిబొమ్మ దహనం యత్నాన్ని అడ్డుకున్న పోలీసులు మాజీ ఎమ్మెల్సీని అరెస్ట్ చేశారు. పార్థసారథి ముఖ్యమంత్రికి మధ్యవర్తిగా వ్యవహరిస్తూ పదవి కాపాడుకుంటున్నారని విమర్శించారు రాజేంద్ర ప్రసాద్. మంత్రిని వెంటనే తప్పించి సీఎం తన నిబద్ధతను చాటుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. కళంకిత మంత్రుల కంటే ముందుగా కేపి సారథినే రాజీనామా చేయాలి. ఈయన ముఖ్యమంత్రి ఎక్కడ రాజీనామా అడుగుతాడా అని చెప్పి ముఖ్యమంత్రికి ఏజెంట్గా ముఖ్యమంత్రి తమ్ముళ్ళకి బ్రోకర్గా చిత్తూరు జిల్లాలో రాష్ట్రంలో వ్యవహరిస్తూ విద్యాశాఖలోను మధ్యశాఖలోను వచ్చేటటువంటి కమిషన్ని అవినీతి ముడుపుల్ని ముఖ్యమంత్రి తమ్ముళ్ళకి ఇస్తూ వాళ్ళ ద్వారా ముఖ్యమంత్రి పంపిస్తూ ఈయన మంత్రి పదవిని కాపాడుకుంటున్నాడు. అయితే ఈ ఆరోపణలకు మంత్రి సారథి కూడా సుదీర్ఘ వివరణ ఇస్తున్నారు. ఫెరా కేసుకు సంబంధించి తనను రాజీనామా చేయమనడం సమంజసం కాదన్నారు ఆయన. తన ఫ్యాక్టరీకి ఆంధ్ర బ్యాంక్ లోన్ ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడంతో నష్టపోయానని చెప్పారు. చివరికి ఫెరా 3 లక్షల ఫైన్ వేస్తే దానిపై కోర్టుకు వెళ్లానని వివరించారు. హైకోర్టు కింది కోర్టు తీర్పును కూడా కొట్టేసిందని తెలిపారు. ఎప్పుడైతే ఆంధ్ర బ్యాంక్ డిఫర్డ్ పేమెంట్ గ్యారంటీ ఇవ్వనందో మేము ఆ కంపెనీని సంప్రదించినప్పుడు స్విట్జర్లాండ్ కంపెనీని, మీరు మీ అవసరాలకు తగ్గట్టు మిషనరీ తయారు చేశాం కాబట్టి మీ స్పెసిఫికేషన్ ప్రకారం మీరు పే చేసిన అడ్వాన్స్ కంటే చాలా ఎక్కువ పెట్టుబడి ఈ మిషన్ని తయారు చేయడంలో మేము పెట్టాం. మీరు మిగతా డబ్బుని కట్టి మీ మిషనరీ చెల్లించండి, తీసుకువెళ్ళండి, లేకపోతే మేము అడ్వాన్స్ని ఫోర్ఫీట్ చేయాల్సి వస్తుందని చెప్పేసి వారు అడ్వాన్స్ని ఫోర్ఫీట్ చేయడం జరిగింది. అసలు మేము ఇప్పుడు 3 లక్షలు పే చేయాల్సిన అవసరం ఉందా, లేదా మేము ఏమన్నా 8384 ప్రకారం తప్పు చేసామా లేదా అనే దాని మీద మేము అప్పీల్కి వెళ్ళటం జరిగింది. ఆ అప్పీలు పెండింగ్ ఉంది. ఇదే సమయంలో గౌరవ హైకోర్టు వారు లోవర్ కోర్టు ఏదైతే ఇచ్చిందో దాని పూర్తి జడ్జిమెంట్ని సస్పెండ్ చేయడం జరిగింది. మొన్న కన్నా లక్ష్మీనారాయణ, నిన్న పార్థసారథి, ఇలా కళంకిత మంత్రుల లిస్టులో మేం లేమంటే మేం లేమని చెప్పుకునేందుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు, సుదీర్ఘ వివరణలు ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరు? దేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికి బీజేపీ రెడీ అవుతోంది. యూపీఐ చైర్పర్సన్ గా సోనియా గాంధీ ఉన్నారు. ఇంతవరకు క్లారిటీ ఉంది, కానీ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరు? ఈ ప్రశ్నకు కాస్త స్పష్టత వచ్చే ప్రయత్నం చేస్తోంది టెన్ జన్పద్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువాల ఆశాజ్యోతి, అంతవరకు ఓకే. అంతకు మించి రాహుల్ విషయంలో ప్రత్యక్షంగా ఎలాంటి క్లారిటీ ఇవ్వడానికి ఆ పార్టీ ఇష్టపడలేదు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ అని పొలిటికల్ అనలిస్టులు ఎంత విశ్లేషించినా, రాజకీయ పరిశీలకులు ఎంత చెప్పినా టెంజన్ పద్ మాత్రం ఇంతవరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ అదే సమయంలో రాహుల్ను కాస్త కాస్త ప్రమోట్ చేయడంలో మాత్రం సోనియా అండ్ టీం పక్కా వ్యూహంతో వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్ను నియమించి ప్రధాని అభ్యర్థి అన్న విశ్లేషణలకు, ఊహాగానాలకు కాస్త బలం చేకూర్చారు. ఇప్పుడు ఏకంగా యూపీఐ వేదిక మీదే రాహుల్కు స్థానం కల్పించి భవిష్యత్తు వ్యూహం ఏంటన్న దానిపై ఇంకాస్త క్లారిటీ ఇచ్చేశారు. యూపీఏ 9వ వార్షికోత్సవంలో పూర్తి స్థాయిలో హైలైట్ అయింది రాహుల్ గాంధీని. ఇప్పటి వరకు కేవలం పార్టీ అంతర్గత సమావేశాల్లోనే తలమునకలైన రాహుల్ ఇక నుంచి యూపీఏలోనూ కీలక పాత్ర పోషించనున్నారన్న సంకేతాలను టెన్ జన్పద్ ఇచ్చేసింది. తల్లి సోనియాతో పాటు తనయుడు రాహుల్ కూడా ఇకపై యూపీఏ వ్యవహారాలు చక్కబెట్టనున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ చెప్పకనే చెప్పేసింది. యూపీఏ 9వ వార్షికోత్సవ వేడుకల్లో మాట్లాడిన ప్రధాని మన్మోహన్ కూడా రాహుల్ను ప్రత్యేకంగా ప్రస్తావించి ఆ పార్టీ భవిష్యత్తు నేత ఆయనే అని చెప్పకనే చెప్పేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై మౌన ముని మన్మోహన్ కూడా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పార్టీలో నెంబర్ 2 కాబట్టే రాహుల్ యూపీఏ వేదికెక్కారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఇంకెవరు లేరు పార్టీలో, ఆయన నెంబర్ 2 కాబట్టి ఆయన ఇప్పుడు ఫుల్ లీడర్షిప్ ఫోర్ ఫ్రంట్ ఉన్నాడు కాబట్టి ఆయన చాలా ప్రోటోకాల్ ఫాలో అవుతాడు. అది కానప్పుడు ఆయన కూర్చునేటువంటి అవకాశం ఉన్నా కూడా వెళ్ళడు. కాంగ్రెస్ పార్టీలో ఆయన తిరుగులేని నాయకత్వం రాహుల్ గాంధీ.
దానికి తిరుగు లేదు. సో మేడంది వాళ్ళ నిర్ణయం ఫైనాలిటీ. ఆల్ కాంగ్రెస్ పీపుల్ విల్ బి వెరీ హ్యాపీ. సో వాళ్ళ డిసిషన్ మంది ఎవరన్నా కావచ్చు, ఏదైనా చేయొచ్చు, అది వాళ్ళ నిర్ణయం. ఇది యునానిమస్ ఏకగ్రీవంగా ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ వితౌట్ పై డిసిమిల్ ఎనీ డిఫరెన్స్ ఆల్ యునానిమస్లీ మేడం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరే వాళ్ళ ప్రకారం పోతారు. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ హోదానే కాకుండా యూపీఏ వ్యవహారాల్లోనూ ఎంట్రీ ఇచ్చిన రాహుల్ కు డబుల్ ప్రమోషన్ లభించినట్టయింది. ఇక తర్వాత ప్రధాని అభ్యర్థిగా ఆయన ప్రకటించడమే ఆలస్యమని, ఆ నిర్ణయాన్ని ప్రకటించే ముందు తనదైన శైలిలో కాంగ్రెస్ చేస్తున్న రాజకీయమే ఇదని పొలిటికల్ అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. జూన్ మొదటి వారంలో నరేంద్ర మోడీని బీజేపీ తన పార్టీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని నేషనల్ పొలిటికల్ స్క్రీన్ పై వార్తలు వస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో బీజేపీకి ఏమాత్రం తగ్గకుండా కాంగ్రెస్ కూడా తనదైన శైలిలో సంకేతాలు పంపుతోంది. పార్టీ ప్రధాని అభ్యర్థి ఎవరన్న దానిపై పెదవి విప్పకుండానే యూపీఏ వేదిక సాక్షిగా రాహుల్ని మరికాస్త ప్రమోట్ చేసేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవి స్వీకరించక ముందు, స్వీకరించిన తర్వాత కూడా రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ ఎక్కడా ప్రధాని అభ్యర్థికి సంబంధించి స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేయలేదు. మోడీ స్థాయిలో జాతీయంగా రాహుల్కు అంత చరిష్మా లేకపోవడం గానీ అనుభవం విషయంలో కూడా మోడీతో పోల్చితే కాంగ్రెస్ యువరాజు కాస్త వెనకబడ్డం కానీ ఇందుకు కారణాలుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే పార్టీ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాహుల్ గాంధీ ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు యూపీఏ వ్యవహారాల్లో కూడా రాహుల్ కీలకమే అన్న సంకేతాలు ఇచ్చేశారు కాబట్టి ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి యువరాజే అంటూ ఎప్పటినుంచో వస్తున్న విశ్లేషణలకు బలం చేకూరినట్టే అని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. కర్ణాటక ఎన్నికల ఫలితాలు టెన్ జన్పత్ కు చాలా రిలీఫ్ ఇచ్చాయి. రాహుల్ కోణంలో కాంగ్రెస్ ను వెంటాడుతున్న ఆందోళనకు ఆ ఫలితాలు ముగింపు పలికాయి. తన ఖాతాలో తొలి విజయం పడ్డంతో మోడీకి ధీటుగా సై అనడానికి రాహుల్ కూడా సిద్ధమవుతున్నారని కాంగ్రెస్ కండువాలు చెప్తున్నాయి. యూపీఏ 9వ వార్షికోత్సవంలో రాహుల్కు లభించిన గౌరవం కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గత 8 ఏళ్లుగా సాధారణ ఎంపీల్లో ఒకరిగా ఈ కార్యక్రమానికి హాజరైన రాహుల్ గాంధీ ఈసారి మాత్రం వేదికెక్కేశారు, ప్రసంగించేశారు. పార్టీ వైస్ ప్రెసిడెంట్గా నాయకులు పరుగులు పెట్టించడంపై, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేయడంపై రాహుల్ ప్రత్యేక దృష్టి పెట్టారు. నేతలకు లక్ష్యాలు విధిస్తూ వాటిని తిరిగి సమీక్షిస్తూ కాంగ్రెస్లో కొత్త ప్రయోగాలకు రాహుల్ తెరతీశారు. పార్టీని అంతర్గతంగా బలోపేతం చేయడం కోసం కసరత్తు చేస్తున్న రాహుల్ జాతీయ స్థాయిలో ప్రజల వద్ద ఎన్ని మార్కులు సంపాదించారన్నది ఆయన్ను ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించిన తర్వాతే తెలియాలి. కానీ టెంజన్పత్ మాత్రం ఆ విషయాన్ని తేల్చడం లేదు. జాతీయ స్థాయిలో జరగనున్న రాజకీయ సందడిని వీక్షించడానికి వేగంగా వచ్చేస్తున్న 2014 మాత్రమే ఈ అంశంపై స్పష్టత ఇవ్వనుంది.